నిజానికి చెప్పాలంటే మా ఇంట్లో రెండు పూటలే వండుకుంటాం సార్ మధ్యాహ్నం పదకొండున్నరకి రాత్రి ఏడు గంటలకి అవును ఊటగడ్డ నీళ్ళు తాగుతాం అండి యువత యొక్క ఆశయాలు లక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలి నా కొడుకు ఎందుకు నిరుద్యోగిగా మిగిలిపోయాడు దానికి గల కారణము పాత్ర నా వంతు ఎంత ఉన్నది అనే దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్ ఖచ్చితంగా మంచి ఆలోచన సరే యాక్చువల్లీ ఇప్పుడు చాలా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో తీసుకొస్తూ ఉంటారు డాన్సర్స్ కానీ అలాగే మన ఏజెన్సీలో చాలా మంది డాన్సర్స్ ఉన్నారు అవునవును వాళ్ళకే ఉపాధిలా ఉంటుంది కదా ఖచ్చితంగా ఇది ఇది పాయింటే ఇప్పుడు మన అరుకు గానీ పాడేరు కానీ ఖచ్చితంగా చాలా మంది షూటింగ్స్ వస్తుంటారు అవును వచ్చిన తర్వాత వాళ్ళు డాన్సర్స్ తీసుకొస్తారు వాళ్ళకి తెలియదేమో అంటే గిరిజన ప్రాంతంలో కళాకారులు అంటే డాన్సర్లు ఉన్నారు హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం మన ఛానల్లో మనం చాలా ఇంటర్వ్యూస్ తీసుకొస్తుంటాం గిరిజన ప్రాంతంలో దాకపోయినటువంటి అలాగే వివిధ ప్రాంతాల నుంచి టాలెంటెడ్స్ ఉంటారు అన్టోల్డ్ స్టోరీస్ ఉంటాయి వాళ్ళందరినీ మన ఛానల్ తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలని ప్రజలకి తెలిసేలా చేస్తాం సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ ఐటీ ఇన్ఛార్జ్ సాలే బసోక్ గారు మనతో ఉన్నారు నమస్తే నసోక్ గారు నమస్తే సార్ అలాగే మరో కార్యకర్త వంతాల శేఖర్ గారు మనతో ఉన్నారు మనతో మాట్లాడడానికి జనసేన కార్యకర్త చింతపల్లి మండలం నుంచి లింగలగుడి గ్రామం వంతల రాజరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ మీరు మన ఛానల్కి ఇంటరాక్ట్ అవ్వడం గల కారణం ఏంటండి నేను మీ వీడియోస్ చూస్తుంటాను సార్ నేను వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కూడా మీ ఏఎస్ఆర్ ఎఫ్ఎంకి అయితే మీ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే ఒక ప్రతిభని సొసైటీ కనబరిచేలా ఉంటాయి పర్ సపోజు ఒకరి యొక్క బాధ కానీ లేదంటే అతని యొక్క స్కిల్ కానీ ఏదైతేనే ఉందో దాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాలకి చూపెడుతున్నారు అది నాకు బాగా అట్రాక్ట్ అయిందండి వాస్తవాలు చూపిస్తున్నారు ఓకే ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా అడగండి సార్ చాలా పార్టీలు ఉన్నాయి కదా ఓకే జనసేన పార్టీకి మీరు ఎందుకు చేరారు జనసేన పార్టీ సిద్ధాంతాలండి ఫస్ట్ థింగ్ వచ్చి జనసేన పార్టీలో సిద్ధాంతాలు సిద్ధాంతాలను వచ్చి అవును సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఉన్నారు అవునండి అలాగే రాజకీయ నేత కూడా ఉన్నారు అవునండి సో మీరు పవన్ పవన్ కళ్యాణ్ గారిని దేన్ని చూసి ఇష్టపడ్డారండి పార్టీకి చేరాలి అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూసారా హీరోగా చూసారా ఖచ్చితంగా మొదటి పాయింట్ అయితే వ్యక్తిత్వం సార్ అతని మేనేజర్ అతని సర్వీస్ ఇచ్చే సర్వీస్ మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి నా వయసు సుమారుగా పాతిక సంవత్సరాలు నాకు కంప్లీట్ అయి ఉంటుంది మీకు ఒక ర్యాపిడ్ క్వశ్చన్ అడుగుతున్నా అండి ఓకే సార్ ఇన్ని పార్టీలు ఉండగా జనసేన పార్టీకి ఎందుకు మీరు వచ్చారు జనసేన పార్టీ ద్వారానే ప్రజా సంక్షేమ అంటే వేరే పార్టీ నుంచి అవదంటారా నేను నా నేను నమ్మలేను సార్ నేను నమ్మలేను నా తర నా లాంటి యువత ఎవరు కూడా నమ్మరు ఓకే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సో మీరు ప్రధానంగా రావడానికి కారణం చెప్పండి ప్రధానంగా రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే కేవలం రాజకీయాలని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ప్రజల కోసం సక్రమంగా ఉపయోగించగలగడం అనే నమ్మకం ఉంది సార్ నాకు వేరే వ్యక్తి రాజకీయాలని ఎలా ఉపయోగించుకుంటారంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు కేసులు లేకపోతే ఆస్తి పెంపుదలవో కుటుంబ రాజకీయాలు చేసో అటువంటి కోసం అటువంటి వాటి కోసం వాళ్ళు రాజకీయాలను ఉపయోగిస్తారు కానీ పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు ఇప్పుడు మీరు ఒక ఐటీ ఇన్ఛార్జ్గా ఉన్నారు అంటే మీ యొక్క ప్లానింగ్స్ ఎలా ఉంటాయండి మీ ఐటీ ఇన్ఛార్జ్ అంటే ఏంటి చెప్తారు అది ప్రజలకు సార్ ఐటీ ఇన్ఛార్జ్ అంటే సో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెన్సీ పార్టీ యొక్క విధి విధానాలు ప్రజలకి చేరవేయడంలో తనదైనటువంటి పాత్ర పారదర్శకంగా పోషించడం అది సార్ నేను చేసేటటువంటి విధి సో మీరు పాడేరు నియోజకవర్గంలో ఉన్నారు జనసేన పార్టీకి మీరు ఎప్పుడు మీరు చేరారండి జనసేన పార్టీకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేరాను సార్ యాక్చువల్గా నేను టూ థౌజండ్ నైన్లో ప్రజారాజ్యం పార్టీకి నా మొట్టమొదటిసారి నా కోట వచ్చింది ఓకే సో పాడేరు నియోజకవర్గం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే చాలామంది ఉంటారు అవును అభిమానం వేరు ఇప్పుడు పార్టీ రాజకీయం వేరు కదా పాడేరు నియోజకవర్గంలో మీ ఓటరు బలగం అనేది పెంచుకున్నారా మీరు ఖచ్చితంగా పెరిగింది సార్ అంటే గ్రాఫ్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి మేము అంతకంతకు బలపడుతూ వస్తున్నాం మీకు తెలుసో తెలియదో గత రెండు సంవత్సరాల క్రితం నుంచి మాకు నెమ్మదిగా గ్రామాలకు గ్రామాలు చేరుతుంది పార్టీకి గ్రామాలకు గ్రామాలకి పార్టీకి చేరుతుంది విషయం ఏంటంటే జనసేన పార్టీలో కేడర్ లేదు కానీ క్షేత్రస్థాయిలో అనుకున్నంత బలం ఉంది ఖచ్చితంగా ఓకే మీరు యూత్ని ఎక్కువ అట్రాక్ట్ చేయగలుగుతున్నారా లేకపోతే ఫార్టీ ప్లస్ ఏజ్ గ్రూప్ కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు జనసేన పార్టీ అంటేనే ఒక యూత్ పార్టీ అనే కాకుండా ఫార్టీ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ పార్టీకి చేరికలు జరుగుతుందండి ఇక్కడ ఒక విషయం నర్మగర్భంగా మనం ఒప్పుకోవాలి సార్ మీరన్నది వాస్తవం జనసేన పార్టీకి యువతవే సరైన బలం ప్రధానంగా ఆకర్షించబడేది యువత అయితే ఇక్కడ ఫార్టీ ప్లస్ పీపుల్స్ అతి కొద్ది మంది మాత్రమే యువత ఆశయాలు ఆకాంక్షలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యువత యొక్క పరిస్థితులు ఆశలు అనేక రకమైనటువంటి విధానాలతో ఏకీభవించినటువంటి ఒక ఏజ్డ్ పీపుల్స్ ఉంటారు కదా ఆ సిటిజన్స్ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు యువత చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అవును వాళ్ళతో ఏకీభవిస్తే ఏం పోయింది అశోక్ గారు చెప్పండి సార్ కార్యకర్తగా ఓకే ఇప్పుడు అరకు చిన్న చిన్న పార్టీ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు మంపూరి గంగులయ్య గారు ఇప్పుడు రెండు నియోజకవర్గాలు కూడా ఆయన చూసుకుంటున్నారు ప్రజెంట్ పాడే నియోజకవర్గంలో కొంచెం మరి కొంచెం క్రౌడ్ పూలర్గా ఉన్నారు గంగులయ్య గారి నాయకత్వం అనేది మీకు ఎలా అనిపిస్తుంది సో వెల్ ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గంగులయ్య గారు మొదటి నుంచి ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి నేత అవును సహజంగా ఆ ఉద్యమ స్ఫూర్తి అనేటటువంటిది క్రౌడ్ ఫుల్లింగ్కి ప్రధానమైనటువంటి ఎసెట్ ఆ నేత ఎవరికైనా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి యువత యువతకి వాళ్ళ ఆలోచనలకు తీరుకి తగ్గట్టుగా తన ప్రసంగాన్ని కానీ పార్టీ యొక్క సిద్ధాంతాలను కానీ ఆశయాలు కానీ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలను కానీ చేరవేయడంలో హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ సాధించారు సో కమింగ్ టు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి మీరు ఏం చదువుకున్నారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి యాక్చువల్గా నాది బిఎస్సి మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ పారామెడికల్ స్టూడెంట్ అండి ఓకే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే మా నాన్న ఒక రైతు అండి ఓకే మా అమ్మ ఆవిస్ వైపు మా అమ్మ కూడా ఒక రైతు రైతుకం కూలి పని కూడా చేస్తారు ఓకే అది సార్ నా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నిజానికి చెప్పాలంటే మా ఇంట్లో రెండు పూటలే వండుకుంటాం సార్ మధ్యాహ్నం పదకొండున్నరకి రాత్రి ఏడు గంటలకి సార్ ఊటగడ్డ నీళ్ళు తాగుతామండి అంటే సో ఇప్పటి వరకు ఊటగడ్డ నీళ్ళు తాగుతున్నారు అవును సార్ ఖచ్చితంగా అంటే అభివృద్ధి జరగలేదు మీ ఊరు సైడ్ ఖచ్చితంగా జరగలేదు సార్ వందకి నూటికి నూటి శాతం అనేది జరగలేదు సో ఈ ఆవేదన అంతా నీలో ఉంది ఉంది సార్ ఒకసారి అయినా పార్టీకి చేరితే ఖచ్చితంగా ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం మేము సాధిస్తాం మేము ప్రశ్నించి సాధిస్తాం అనే గట్టి దృఢమైన బలంగా నమ్మకం ఉంది సార్ అవన్నీ జనసేన పార్టీలోకి ఉందని మీరు అనుకుంటున్నారు వందకి వంద శాతం ఉన్నాయి సార్ సో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చెప్పండి ఖచ్చితంగా మీ ఊరు డెవలప్ అవుతుంది మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది సార్ అవుతుందండి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ వైఫల్యాల వల్ల ఇవి అన్నీ ఆగాయి సార్ మేము ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేసి తీరుతాం ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి సార్ సో మీ వయసు సుమారు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఖచ్చితంగా సో ఈ ఈ వయసులో ఉన్నవారు ఖచ్చితంగా జనసేన పార్టీని ఎంచుకుంటున్నారా ఎంచుకుంటున్నారు సార్ వందకు వంద శాతం ఎంచుకుంటున్నారు ఎందుకంటే సార్ నేను ఇవాళ నా పాతిక సంవత్సరాలు ఈ కెరియర్లో నేను ఇంత చదువుకున్న నేను కామన్గా నేను నర్సీపట్నం వొకేషనల్ టౌన్ ఫస్ట్ అండి లమ్మసింగ్ గవర్నమెంట్ హై స్కూల్ స్కూల్ ఫస్ట్ని ఓకే కానీ నాకు ఏంటంటే బేసిక్ స్టాండర్డ్స్ రాలేదు సార్ పట్టాలు అయితే ఉన్నాయి బేసిక్ స్టాండర్డ్స్ లేదు ఒక క్రియే క్రియేషన్ లేదు ఒక ఇమేజినరీ లేదు స్టడీస్లో ఏదో మనం పట్టాలు సాధించుకుని వెళ్తున్నాం నెక్స్ట్ వన్ వచ్చి రిక్రూట్మెంట్స్ అండి జాబ్ నోట్ రిక్రూట్మెంట్స్ అసలు తీయట్లేదు వీటి వల్ల మేము నిరుద్యోగులుగా ఉన్నాం చాలా మా కెరీర్ ఇవాళ మేము మా అమ్మ నాన్న మా మీద డిపెండ్ అవుతున్నారు సార్ వాళ్ళకి మేము ఎలా ఫీడింగ్ ఇవ్వాలి ఫ్యామిలీకి ఈ ఆవేదనతోని నా నేనే కాదు సార్ నా యువత ఎవరైతే ఉన్నారో ఈ యువత అందరు జనసేనలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు సార్ వైద్యం కానీ ఓకే విద్య కానీ ఓకే మంచినీరు కానీ రవాణా కానీ ఓకే ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి మీరు ఒక గిరిజనుడిగా ఈ సమస్యల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందండి ఖచ్చితంగా అండి సంపూర్ణంగా ఉందండి చూపండి మొదట వైద్యం తీసుకుందాం సార్ వైద్యంలో మనకి ఇక్కడ వచ్చేసి మాతా శిశు మరణాలు ఎనీమియా మరణాలు ఎక్కువయ్యాయండి ఈ మధ్య కాలంలో వీటికి ప్రధాన కారణం కూడా నేను ఒకటి చెప్తాను సార్ మనకి ప్రాథమిక రంగంలో చూసుకుంటే ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్ళి మెడికల్ గురించి మనకు వచ్చే రీసెంట్గా సీజనల్ ఫీవర్స్ అయితేనేమి రెగ్యులర్ బీపీ షుగర్లు అయితేనేమి వీటికి అవేర్నెస్కి కొన్ని చెకప్లు చేయాల్సి ఉంటుంది ఒక డేటా తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వాళ్ళకి బై స్టెప్లో ఏఎన్ఎంలు ఉంటారు జిఎన్ఎంలు ఉంటారు ప్రాథమిక కేంద్రాలు ఉంటాయి ఇవన్నీ విలేజ్ క్యాంపెయిన్లు పెట్టాలి సార్ మా ఊళ్ళో బయట ఊర్లోకి వెళ్లాల్సి వస్తుంది మంచి నీరు అయితే నా పుట్టినప్పటి నుంచి నా పూర్వం నుంచి లేదు సార్ ఇవాళకి ఊటగడ్డ నీళ్ళు తాగుతాము ఎవ్రీ ఇయర్ సీజనల్ ఫీవర్స్ మలేరియా డెంగ్యూకి ఊరికి ఊటగడ్డ నీళ్ళు తాగుతాం ఖచ్చితంగా సార్ ఏ సీజన్ వచ్చినా ఏ సీజన్ వచ్చినా సార్ గిరిజన అస్తిత్వం కోసం జనసేన పార్టీ దగ్గర ఉన్న ఎజెండా గురించి చెప్పండి సరే గిరిజన అస్తిత్వం అంటే గత దశాబ్దాలుగా పాటించి పాలించినటువంటి పార్టీలు కానీ లేకపోతే ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఒక రకమైనటువంటి సరైన విధానంతో ఒక ఆలోచనతో లేదన్న మాట మాత్రం వాస్తవం సార్ అస్తిత్వం అంటే ఏంటి సార్ నిజానికి గిరిజనులకి మతం లేదు సార్ ప్రకృతిని తన మతంగా తమ ఆస్తిగా తమ దైవంగా పూజించేటటువంటి నిష్కల్మసమైన మనుషులు ఉన్నారంటే వాళ్ళు గిరిజనులే సార్ సో మన సంస్కృతి మన భాషలు ముప్పై మూడు కులాలు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క భాష ఇటువంటి విభిన్నమైనటువంటి ఒక మినీ భారతదేశాన్ని తలపించేటటువంటి ఒక కొత్త ప్రాంతం సార్ ఒక సరైన ప్రాంతం మన అంతటి విశిష్ట సంస్కృతి కలిగినటువంటి ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఈ జనాభాకి తగ్గట్టు చాలదన్నట్టు అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కొత్త కులాన్ని తీసుకొచ్చి మెజారిటీ కులాన్ని ఆర్థికంగా సామాజిక పరంగా విద్యాపరంగా ఒక రాజకీయ శక్తిని ప్రభావితం చేసేటటువంటి కుల జనాభాని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతామంటే మన అస్తిత్వం కనుమరుగదా సార్ మన మన సంస్కృతి పోతుంది మన ప్రకృతి సంపద పోతుంది అనేక రంగాలుగా మనం వెనుకబాటుకు గురవుతున్నాం ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్ ప్రపంచంలో చాలా ఆదివాసీ తెగలు అంతరించి పోవడానికి ప్రధాన కారణం సమర్థవంతుడైనటువంటి నాయకుడు ఎన్నుకోవడంలో చేసిన పొరపాటే అది సార్ అంటే ఇప్పుడు మీరు నియోజకవర్గ స్థాయిలో ఎన్నుకోబడ్డ నాయకుడు సమర్థుడనా మా నాయకుడు గంగులయ్య గారు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడితే మాత్రం జాతికి ఏదైనా ఉపద్రవం వస్తుందంటే చీకటి తీర్మానాలు చేస్తూ ఉంటే బానిసత్వం మాత్రం ప్రకటించాడు సార్ వేసినటువంటి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది మేము సపోర్ట్ చేసేటటువంటి ప్రభుత్వమే కావచ్చు జనసేన ప్రభుత్వమే కావచ్చు వేరే ఏ ప్రభుత్వమైనా కావచ్చు కానీ ఖచ్చితంగా జాతికి నష్టం తెచ్చేటటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటే తీర్మానాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీతో విభేదిస్తారు సీఎం గారైనా ఎవరికైనా ఇది తప్పు అని బలంగా నిలబడగలరు ఆ విషయంలో మేము కూడా అతనితో వెంటే ఉంటాం మీరు పాడి నియోజకవర్గపు జనసేన ఐటీ విభాగంలో ఉన్నారు కాబట్టి అవును యూత్ చాలా మంది అట్రాక్ట్ అవుతుంది మీ పార్టీకి అవుతున్నారని చెప్తున్నారు వస్తున్నారు సో ఫార్టీ ప్లస్ ఏజ్ గ్రూపులు ఉంటారు కదా అవును వాళ్ళు మీ పార్టీకి రావాలంటే అంటే ఏం చూసి రావాలండి యువత యొక్క ఆశయాలు లక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలి నా కొడుకు ఎందుకు నిరుద్యోగిగా మిగిలిపోయాడు దానికి గల కారణము పాత్ర నా వంతు ఎంత ఉన్నది అనే దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతు పడే కష్టాలు కానీ రైతుకున్నటువంటి గిట్టుబాటు ధర కానీ ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు తెలిసే ఉంటుంది ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జనసేన పార్టీ మీరు జనసేన కార్యకర్తగా ఉన్నారు కాబట్టి జనసేన కార్యకర్తగానే కాకుండా ఒక రైతు బిడ్డగా ఎలా అభివృద్ధి చేస్తే రైతులు బాగుపడతారని మీరు అనుకుంటున్నారు సార్ నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను సార్ ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారిని నేను చూశాను సార్ మా నాన్నగారు మా ఇంట్లో పసుపు పంట ఎక్కువ వేస్తామండి పసుపు పండించాలంటే పెట్టుబడికి మనకి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఒక లేదంటే గాపు తీయడానికి మనుషులు పెట్టుకోవాలన్నా ఒక పదివేల రూపాయలు కావాలన్నా మాకు గవర్నమెంట్ నుంచి ఒక బ్యాంక్స్ నుంచి ఐటీడిఎస్ నుంచి మాకు వాటి తాలూకా విత్తన ఎరువులకు కానీ లేదంటే పంట సాగు చేయడానికి మినిమం ఒక రైతుకు ఒక లోన్ ఇవ్వట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వాళ్ళకి పని సామగ్రిలు అందించట్లేదు సార్ ఇవన్నీ మనం ఓన్గా పెట్టుకోవాలంటే దాని ఖర్చు అవుతుంది సార్ ఈ ఖర్చు మన దగ్గర లేకపోవడం వల్ల ఒక మనకి త్రీ గేట్వేస్ ఉన్నాయండి త్రీ ఒకటి ఎస్కోట టూ అరకు పాడేర్ టూ సారీ చోడవరం టు పాలేరు నర్సీపట్నం టు లమ్మసింగి ఈ త్రీ గేట్ వేస్తున్నాయి ఏజెన్సీలు వీటి ఏమవుతుందంటే ఈ త్రీ గేట్ వేసు నుంచి దళారులు వస్తున్నారు సార్ మధ్యవర్తులు సావుకారులు అంటమ్మా ఆ సాగుకారులు వచ్చి ఇక్కడ మన యొక్క రైతులు పడే కష్టాలు చూసి వీళ్ళకి పండిన డబ్బు లేక సాగు చేయడానికి పెట్టుబడిదారులకు వాళ్ళు ఉంటున్నారు సార్ పెట్టుబడి పెట్టి సంవత్సరానికి ఒక పర్సపోజ్ పదివేల రూపాయలు ఇచ్చారనుకోండి సార్ ఐదు రూపాయలు చక్రవడ్డీ వేసుకుని సంవత్సరానికి అది ఎంత అవుతుంది నలభై ఐదు వేలు అవుతుంది సార్ నలభై ఐదు వేలు మేమంతా పోగా పండిన పంట ఒక ఇరవై ఐదు వేలకు అమ్ముతున్నాం సార్ ఇరవై ఐదు వేలకు పోతే ఆ వడ్డీ పదిహేను వేలు పోగా ఆ పదివేలు అసలు మళ్ళీ ఉండిపోతుంది సార్ అది ఇంకో సంవత్సరానికి వస్తే అది మళ్ళీ నలభై ఐదుకి వస్తుంది మా ఈ బతుకులన్నీ ఆ మధ్యవర్తుల దగ్గర ఉండిపోతుంది మేము బాగా పడట్లేదు కానీ మధ్యవర్తి మాత్రం బాగా పడుతున్నారు సార్ దీనికి ప్రధాన కారణం కూడా ఒకటి చెప్తాం మనకి వ్యవసాయ మార్కెట్లు లేకపోవడం వల్ల గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల ఇవాళ వ్యవసాయ మార్కెట్లు ఇక్కడ ఎక్కడ అల్ల అల్లా అవి వ్యస్తలు పడిపోయి చెడిపోయి పడిపోయినాయి సార్ ఇవాళ మన ట్రైబ్ సరుకుని చూడండి లమ్మసింగ్ చూడండి కూరు నుంచి చూడండి ఒక ఎంవీపీ కాలనీ పట్టుకెళ్తున్నారు ఒక ధర పట్టుకెళ్తున్నారు వైజాగ్ రైతు బజార్ పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకోవాల్సిన దినస్థితి వచ్చింది ఈ పాయింట్ మాత్రం ఒక్కటి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ రాబోయే ప్రజాప్రతినిధులు రైతుల గురించి ఆలోచించి వాళ్ళకి పని సామాగ్రి ఐటీడీఎన్స్ అందించాలని కోరుకుంటున్నాను రైతులకు రుణాలు కేటాయించాలని కోరుకుంటున్నాను వాళ్ళకి ఎరువులు ఫ్రీగా ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను రైతులను ఆదుకొని ఆ యొక్క ప్రోడక్ట్ని మనమే ఒక బ్రాండ్గా తయారు చేసి బయటకు పంపించి మన రెవెన్యూ మనం సృష్టించాలని కోరుకుంటున్నాను శేఖర్ గారు నమస్తే సార్ మీరు కళాకారుడు కదా అవును సార్ మీరు డాన్సర్ కదండి అవునండి ఓకే మీరు డాన్సర్ కాబట్టి సార్ ఒక డాన్సర్గా మీరు అది మీ ప్రొఫెషన్ ఓకే కానీ జనసేన పార్టీ నించుకున్నారు ఒక కార్యకర్తగా అవును సార్ సో ఈ కళారంగంలో కానీ కళాకారుల రంగంలో కానీ జనసేన పార్టీకి అంటే జనసేన పార్టీ వస్తే కొంచెం మీకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అవును సార్ మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు అంటే మీ మీ డాన్స్ పరంగా కానీ మీ కళాకారులు పరంగా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఎక్స్పెషల్లీ చాలా మంది ఉన్నారండి వాళ్ళకంటూ ప్రత్యేకంగా మీరు చెప్పింది కూడా వాస్తవం టాలెంటెడ్స్ అన్నారు చాలా మంది ఉన్నారు మన ఛానల్ కూడా ప్రత్యేకంగా ఏ ప్రాంతంలో ఉన్నా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే నేను వాళ్ళ దగ్గర నేనే స్వయంగా వెళ్తాను స్వయంగా వెళ్ళి ఇంటర్వ్యూస్ తీసుకుంటాను నేను ఖచ్చితంగా మన దానికి మనం ప్రిఫరెన్స్ ఆ విషయంలో అయితే ఓకే డాన్సర్ గా నేను అనుకుంటున్నాను అనమాట ఏజెన్సీలో మంచి డాన్సర్స్ క్లాసెస్ గట్టా ఓపెన్ చేసి వాళ్ళంటూ వాళ్ళకి బాగా ట్రైన్ చేసి టీవీ ఛానల్ గట్ట పంపించడం కాబట్టి ఇక్కడే కాకుండా ముంబై కానీ మళ్ళీ ఢిల్లీలో కానీ వాళ్ళకి ఆడిషన్స్ అవుతూ ఉంటాయి అనమాట మన దగ్గర వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసే అంత వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్ ఉంటాయి బొమ్మతో ఉండవు కదా అలాంటి వాళ్ళకి మన ఇన్స్టిట్యూట్లో నేను అనుకుంటున్నాను పాడేళ్ళలో కానీ లేకపోతే చింతపల్లిలో కానీ జీమడుగుల్లో కానీ ఏదో పెద్ద ఇన్స్టిట్యూట్ ఒకటి ఓపెన్ చేసి జనాలకి ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట అదే కాకుండా చాలామంది అనుకుంటూ ఉంటారు మనకి మనీ లేదు ఎలా అనుకుంటారు చాలా మంది మనీ లేకుండా కూడా నేను ఫ్రీగా నేర్పించ అనుకుంటున్నాను యాక్చువల్లీ అదే కాకుండా మళ్ళీ స్పోర్ట్స్ కూడా ఏజెన్సీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అకాడమీస్ ఓపెన్ చేయాలి ఎవ్రీ మండలానికి అనమాట అకాడమీస్ ఓపెన్ చేసి వాళ్ళకంటూ క్రీడా పూర్తిని నింపి ఎవరైతే బ్యాక్వర్డ్స్ టు ఉంటారు కదా మళ్ళీ బయటకు తీసి వాళ్ళకంటూ ఒక సెలక్షన్స్ కానీ పంపిస్తూ ఉండాలి అలాగా ఏజెన్సీలో ఏదైతే ప్రభుత్వం వస్తుందో మన జనసేన ప్రభుత్వం రావాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ నేను అందులోనే ఉన్నాను నాకు చాలా ఇష్టం కూడా పవన్ కళ్యాణ్ గారన్నా ఇక్కడ శ్రీ డాక్టర్ వంపూరి గంగులు అయ్య గారన్న వాళ్ళ యొక్క నాయక నాయకత్వ లక్షణాలు కానీ వాళ్ళకు పోరా పో పోరాడే తత్వాలు కానీ బాగుంటాయి అందుకనే జనసేన పార్టీకి వచ్చాను ఏజెన్సీలో ఎంతగానో స్పోర్ట్స్ కానీ అలాగే డాన్స్ కానీ ఇంకా అభివృద్ధి పరిస్థితి బాగుంటుంది చాలా మంది గిరిజన ప్రాంతంలో చాలా మంది టాలెంటెడ్స్ ఉన్నారు మీరు చెప్పినట్టు అవును సార్ కానీ సరైన ప్లాట్ఫామ్ అనేది ఉండాలి మనం పదే పదే ఇప్పుడు మన జిల్లా ఇప్పుడు జిల్లా అవుతుంది మనది జిల్లా ఇప్పుడు ప్రతి దానికి మనం కిందకే వెళ్ళిపోవాలి ప్రతి దానికి మనం వైజాగ్ హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని కాకుండా మన జిల్లాలో కూడా మన ఆనిమత్యాలు చాలా మంది ఉన్నారు ఏజెంట్స్ లో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మన పాడే పాడేలో కానీ ఎక్కడైనా స్థాపించి మంచిగా చూసుకుంటే అది కళాకారులకు కానీ క్రీడా రంగంలో ఉన్న చాలా ఉపయోగపడుతుంది రేపు పొద్దున వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ ఒక విరాట్ కోహ్లీ కూడా వచ్చామో అంతే కదా ఒక సైనా అవును అవచ్చాము ఇంకా ఒక మెగాస్టార్ చిరంజీవి కూడా అవచ్చాము యాక్టింగ్ పరంగా కూడా సో ఆ అదనేది ఖచ్చితంగా సృష్టించాలి అది ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా వీటి గురించి ఆలోచించి ఒక వేదిక అనేది ఇక్కడ నుంచి ఎక్కడో వెళ్ళే కన్నా ఇక్కడ ఉండి చేస్తే కొంచెం ఆర్థిక పరంగా గిరిజనులు కొంచెం వెనుకబడి ఉంటారు కాబట్టి ఎక్కడో వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసే కన్నా మన జిల్లాలో ఒక ప్లేస్ ఉంటే ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది ఆలోచన యాక్చువల్లీ ఇప్పుడు చాలా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో తీసుకొస్తూ ఉంటారు డాన్సర్స్ కానీ అలాగే మన ఏజెన్సీలో చాలా మంది డాన్సర్స్ ఉన్నారు వాళ్ళకే ఉపాధిలా ఉంటుంది కదా ఖచ్చితంగా ఇది ఇది పాయింట్ ఇప్పుడు మన అరుకు గానీ పాడేరు కానీ ఖచ్చితంగా చాలా మంది షూటింగ్స్ వస్తుంటారు వచ్చిన తర్వాత వాళ్ళు డాన్సర్స్ తీసుకొస్తారు వాళ్ళకి తెలియదేమో అంటే గిరిజన ప్రాంతంలో కళాకారులు అంటే డాన్సర్లు ఉన్నారు చాలా బంచ్ ఆఫ్ డాన్సర్లు ఉన్నారు ఒకటో ఇద్దరు చాలా మంది ఉన్నారు డాన్సర్లు వాళ్ళు ఉన్నారని చాలా మంది తెలియదు అది తెలియాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అకాడమీ ఒక డాన్సింగ్ అకాడమీ అనేది ఒక ప్రొఫెషనల్ డాన్సింగ్ అకాడమీ అంటే ఉండాలి ఖచ్చితంగా ఉంటే వాళ్ళు గుర్తిస్తారు మనం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు కాబట్టి మనం అక్కడ నుంచి తీసుకెళ్ళిన అవసరం లేదు అక్కడ డాన్సర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకోవచ్చు ఇలాంటివి రావాలంటే ఖచ్చితంగా ప్లాట్ఫామ్ ఉండాలండి నార్మల్ గా అయితే ఇప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్స్ తీసుకోరు కాబట్టి ఒక డాన్సింగ్ ఒక క్రీడాకి సంబంధించిన అకాడమీ ఉంటే ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు ఇంతలా మాట్లాడుతున్నారు కాబట్టి సార్ రాజుగారికి సార్ ఫ్యూచర్లో సార్ రాజకీయ నాయకుడిగా ఎదగాలని అయితే ఏమైనా ఉందండి సార్ ఎదగాలని కాదు కానీ సార్ నాకంటే అవకాశం ఇస్తే సర్వీస్ అనేది ఖచ్చితంగా నేను వాళ్ళకి ఇవ్వగలను నమ్మకం ధైర్యం నాలో ఉంది సార్ నేను వాడు మీ కార్యకర్తగానే మీ స్టెప్ నడుస్తుంది కార్యకర్త ఫ్యూచర్లో ఇంకా ముందు ముందుకు వెళ్ళే ఆలోచనలు ఉంది ఖచ్చితంగా కనిపిస్తున్నది మనకు ఆ పదవి ఉంటే మనం ఇంకా చేయగలుగుతాం సార్ ఖచ్చితంగా చేయగలుగుతాం నెక్స్ట్ సర్పంచ్గా పోటీ చేయండి మీ ఊర్లో అయితే అబ్సల్యూట్లీ సార్ ఇప్పటికే చాలా మంది ఒక కాంప్లిమెంట్స్ ఉన్నాయి చాలా మంది కూడా మనకు ఫుష్ చేస్తున్నారు పోటీ చేయమని మెసేజ్ లోత ఎంత తెలుస్తుంది అవును సార్ అవునండి అవును సార్ అయితే మీరు దిగుతారైతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా అండి ఖచ్చితంగా సర్పంచ్ లెవెల్లోనే ఆగిపోకుండా మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా రావాలని అయితే కోరిక ఉంది సార్ మంచి ఆలోచన యూత్ రాజకీయాల్లోకి రావాలి రావాలని చాలా పెద్దలు అంటుంటారు కార్యకర్తలని కాదండి ఇప్పుడు చాలా మంది ఉంటారు టాలెంటెడ్స్ కానీ అన్సంగ్ హీరోస్ కానీ అంటే ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి తెలియపరచాలి అనే వ్యక్తిత్వం కానీ అనే సిద్ధాంతాలు కానీ మీకు ఖచ్చితంగా ఉంటే మన మన ఛానల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీకు ఆ మోటివ్ ఉంటే మన ఛానల్ ద్వారా మీరు ప్రజలకి ఏదైనా చెప్పాలనుకున్నారంటే ఖచ్చితంగా మన ఛానల్ సంప్రదించండి అది నేను ఖచ్చితంగా ప్రజల దగ్గర తీసుకెళ్దాం ఒక ఇంటర్వ్యూ రూపంలో ఖచ్చితంగా అది ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఉండదండి మీ మీ దగ్గర మ్యాటర్ ఉంటే ప్రజలకి మేము చెప్పాలనుకుంటే ఏ పార్టీ ఈ పార్టీ పలానా పార్టీ అని మన ఛానల్కి ఏముండదు ఏ పార్టీ అయినా మనకు సంప్రదించవచ్చు ఏ అయినా ఏ టాలెంటెడ్ అయినా ఏ రంగంలో ఉన్నా మనకు సంప్రదించి ప్రజలతో నేను మాట్లాడాలి ఒక మంచి ఇంటర్వ్యూ రూపంలో మాట్లాడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీకు టైం అవైలబుల్ ఇచ్చి ఒక మంచి క్వాలిటీ ఇంటర్వ్యూస్ అనేది మీకు అందిస్తాం అండ్ ఇక్కడ పాల్గొనేటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు అండి చక్కని సమయం అందించారు మీ ద్వారా ప్రజలకి మీరు చెప్పాలనుకుంటుంది మీరు చెప్పారు మనస్ఫూర్తిగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్న మిత్రులు కూడా ధన్యవాదాలు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంటర్వ్యూ ఇస్తే మేము ముందుకు వస్తాం థ్యాంక్ సో మచ్